హైదరాబాద్ కీసరలో దారుణం వెలుగు చూసింది. మానసిక వికలాంగుల పేరుతో వృద్ధులను యువకులను కొందరు తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మమతా వృద్ధాశ్రమంలో జరుగుతున్న తంతు చూసి స్థానికులు హడలిపోయారు. వయసుతో తేడా లేకుండా పలువురిని గదుల్లో బంధించి చికిత్స చేస్తున్నారు. కొందరిని తల్లిదండ్రులు వదిలి వెడితే ఇక వృద్ధుల్ని వాళ్ల పిల్లలే ఇక్కడ వదిలి వెళ్లిపోయారు. వీరిని వృద్ధాశ్రమం నిర్వాహకులు తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్నారు. చికిత్స పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తూ కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టడం లేదు. మమతా వృద్ధాశ్రమంలో ప్రస్తుతం 73 మంది వరకు మానసిక వికలాంగులున్నారు. వీరిలో కొందరు తమకు ఎలాంటి పిచ్చి లేదని వాపోతున్నారు. కొందరు వృద్ధులు తమను పిల్లలే ఇక్కడ వదిలి వెళ్లారని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక ఆశ్రమం నిర్వాహకులు నిత్యం వారిని చితకబాదుతున్నారు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్రమానికి వచ్చి విచారణ చేపట్టారు. పలు సెక్షన్ల కింద ఆశ్రమ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ చెప్తారు. సంపత్, అసలు ఏం జరిగింది? పోలీసు విచారణలో ఏం తేలింది? హైదరాబాద్ నగర శివార్లోని నాగారం శిల్పానగర్ లో ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో దారుణం చేసింది. దాదాపు 50 మంది వృద్ధులు అందులో ఉంటున్నారు. అదొక రిహాబిలిటేషన్ సెంటర్ గా వాళ్ళు చెప్తూ వచ్చారు. ఇందులో భాగంగానే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను అక్కడ ఆశ్రమంలో వదిలేసి వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు అక్కడ చిత్రహింసలకు గురిచారు. 50 మందిని ఒకే గదిలో ఉంచడము, వాళ్ళకు సరైనటువంటి ఆహారం అందించకపోవడంతో వాళ్ళు కొంత మానసిక ఆందోళనకు గురయ్యారు. మానసిక ఆందోళనకు గురైనటువంటి నేపథ్యంలోనే సో వాళ్ళకు పిచ్చి పట్టింది అన్నటువంటి విధంగా సంస్థ నిర్వాహకులు వాళ్ళను ఆ విధంగా క్రియేట్ చేయడం జరిగింది. దీంతో అందులో ఉన్నటువంటి బాధితులు కొందరు 100 డైల్ కి 100 నంబర్ కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి తాము పడుతున్నటువంటి బాధలను పోలీసులకు చెప్పుకోవడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించడం జరిగింది. 50 మంది వృద్ధులను విక్రయించలకు గురి చేసినటువంటి ఏదైతే ఈ నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులను కూడా వాళ్ళని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ వృద్ధులను ఎవరైతే పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్ళారో వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేశారని చెప్పేసి వాస్తవికంగా రిహాబిలిటేషన్ సెంటర్ లో ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు అని తెలిసినప్పటికీ కూడా నిర్వాహకులు బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. మరొకవైపు వాళ్ళ గొలుసులతో కట్టేసి పిచ్చివాళ్ళుగా ముద్రవేశారనుకున్నటువంటి కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఒకే రూమ్ లో 50 మంది వృద్ధులను ఈ విగ్రహించాలకు గురి చేయడం పైన చాలా సీరియస్ అయ్యారు. వెంటనే నిర్వాహకులను పట్టుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నారు. మధుసత సంపత్, విజువల్స్ లో చూస్తుంటే అది స్థానిక నివాసాలకు మధ్యలోనే ఉన్నట్టు అనిపిస్తోంది ఆశ్రమం. మరి ఇంతకు ముందు ఎప్పుడు స్థానికులు గమనించలేదా? అయితే ఇక్కడ జరుగుతున్నది మొత్తంగా కూడా ఒక ఈ ఆశ్రమము రిహాబిలిటేషన్ సెంటర్ గా నిర్వాహకులు చెప్తూ వచ్చారు. అయితే ఈ నిర్వాహకులు చెప్తూ వచ్చిన దాన్ని కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొందరు నమ్మడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో అక్కడ కొంతమంది వృద్ధులు తమ ఆర్తనాదాలు వాళ్ళకు వినిపించడం జరిగింది. నేను ఏదైనా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసినటువంటి సమయంలోనే ఈ విషయం బయటపడింది. బయటపడకపోతే వెంటనే ఆ స్థానికులే 100 డైల్కి కాల్ చేయడం, 100 డైల్కి కాల్ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చింది. సో మొత్తంగా స్థానికుల వల్లే ఈ విషయం బయటకు రావడము, ఈ వృద్ధులందరూ కూడా రక్షించబడడం జరిగింది. మధుస్వత, ఓకే సంపత్. ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమైందమ్మా? దగ్గర ముంగట రండి. ఏం కాదు, ఏం కాదమ్మా, కొడుకులోనే ఉంటాము. ఎవరో తాగుతా అని ఫోన్ నంబర్ ఇచ్చి మా కొడుకు చెప్పి నేర్పి ఈడ వాడేసి పిచ్చినారు. అవునా? నా కొడుకు ఫాస్ట్ పాడడం లేదు. లేనప్పుడు మీరు ఎందుకు ఉంటారమ్మా? మరి వాళ్ళ కొడుకు సైన్ వేస్తే పంపిస్తామని అంటున్నారు. నా కొడుకు మీరు మేజర్ మీకు అసలు వెళ్ళిపోవచ్చు. మీరు ఎందుకు ఆపడానికి? మీ కొడుకు వచ్చి సైన్ చేస్తే పంపుతాడు. బయట వెళ్ళి నా కొడుకు నీ కేసు పెట్టుకుంటా. అవును, పోరాడతా. నా కొడుకు చాలా ఇబ్బంది పెడుతున్నాను నాకు. అయితే మీరు కొడుకు మీద కేసు పెట్టాలి కానీ మీకు ఇక్కడ వచ్చి ఈ జైలు కాదమ్మా, మీరు బయటకి వెళ్ళొచ్చు. మీకు స్వేచ్ఛ ఉంది ఇక్కడ. మా కొడుకు ఏమంటే వేసినాడు సార్? వీళ్ళ తప్పు లేదు.
నా కొడుకే చెప్పినాడు మా అమ్మకి చేయం లేదు అట్లా ముక్కోద్దాండి ఏడి బయటనే ఉన్నాం అంటే అంటే అండి బయటనే ఉంటాం బయటనే ఉంటాం అదే అర్థమైతే బయట పడుకుంటుండే స్టేషన్ లా తెల్ల చూసి లేచున్నా ఒళ్ళేరు అంటే వదిలేస్తారు తాళం వేసిండు అన్నం పెడుతుండ్రు అట్టుకొచ్చినావు తెలియదు అన్న 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 కిడ్నాప్ చేసిండని ఓవర్ మెంటలా మీకు ఏం చదువుకున్నాడు అన్ని మీరేస్తాడు ఆయన చెయ్యి ఆ కర్రే మీ మీద చేస్తాడా ఎవరు చెప్పండి మీరు చెప్పండి పర్లేదు మేము ఉన్నామా మేము ఎక్కడ మేము ఉంటామమ్మా ఇక్కడ మేము ఉంటాం చెప్తాం ఇప్పుడు మేము ఇక్కడ ఉంటామమ్మా మీ కొడుకు ఫోన్ చేసి మాట్లాడడం మీ కొడుకు వస్తుంది ఇప్పుడు తీసుకెళ్తామమ్మా అందుకే వచ్చినాం ఎక్కడి నుంచి జరగమే మీద నేను ప్రెస్తామా రిపోర్టర్ ని చెప్పండి మనం తీసుకొస్తా అట్లా కాదు కాల్ చూపెట్టండి ఆంధ్ర నుంచి ఇడి పట్టుకొచ్చిరా మీ డాడీ వేసిరా మీకు ఇక్కడ ఎవరు పట్టుకొచ్చారు చెప్పకుండా తీసుకొచ్చిరా చెప్పకుండా తీసుకొచ్చిరా ఎవరు తెలియదు మీ ఇంట్లో వచ్చినట్టు కాదు నిన్న ఎందుకు వేసారు ఇక్కడ కిడ్నాప్ చేసింది ఎట్లా పట్టుకొచ్చారు ఎవరు పట్టుకొచ్చారు మీ ఊళ్ళు లేని ఎట్లా పట్టుకొస్తారు కంప్లైంట్ ఇస్తారు సార్ కంప్లైంట్ ఇస్తారు వీళ్ళకు వచ్చి తీసుకుంటావో చెడ్డి బలి లేడా వాడు తెచ్చేస్తాడు మనుషులకు వాడు తెచ్చేస్తాడు వీళ్ళకేమో పైసలు కావాలి ఒక్కొక్క మనిషి దగ్గర చెప్పేది వినండి మా అమ్మాయి ఫోన్ చేసింది ఒక్క నిమిషం చెప్పండి అమ్మమ్మ దగ్గర ఏముంటో జ్వరం వచ్చి నా దగ్గరికి రాని నా బిడ్డ ఫోన్ చేసింది అయితే వస్తున్నా అని చెప్పిన రీసెర్వేని రవి రాజేష్ ముగ్గురు వచ్చిరు మా ఇంటికి వచ్చేసి మమ్మీని పంపించిన మా మరుదులు వస్తారు ఒక డ్రైవరు ఇంకొక ఆవిడ వస్తుంది అని చెప్పింది వాళ్ళ మరుదులేరు ఎవరు లేరు నా ఫుల్ ఫీవరు ఇట్లా లేవలేకుండా ఉన్నా అదే రాత్రి 11-12 గంటలకు వచ్చిర్రు ఇంట్లో కరెంట్ లేదు బయట లేదు కార్లో లేదు దేంట్లో లేదు ఆ జ్వరంలో నేను ఎటు వస్తున్నా కూడా తెలియలేదు నా పిల్లలు పంపించిరేమో అనుకోని కార్ ఎక్కిన కార్ ఎక్కసరికి మా డాడీ ఏం చేసిన మొన్న ఒక్కసారి వచ్చి బాగా ఏడిస్తే ఆమె కొట్టింది నన్ను బాగా ఏడిస్తే ఫీవర్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళండి నన్ను గట్టిగా నన్నైతే అసలే ఇవ్వదంట ఎవరు పంపదంటే ఎవరు ఫోన్ చేయదంట చెప్పేస్తా డైరెక్ట్ ఎవరితో వంద మంది కన్నా ఆంధ్ర నుంచి వచ్చింది అది 100 మంది కన్నా సమాధానం చెప్పాను అది మాత్రం తప్ప కొడుతారు మీ అమ్మ మీద సైన్ పెట్టి మీ అమ్మకి తీసుకురావాలన్న కొడుకు ఒక్కసారి అడుగు ఇంటికి తెచ్చినోడు బాగానే చూసుకుండు నన్ను తెచ్చిన తెల్లారే ఈమె కొట్టి కొట్టి చంపింది నన్ను రవి ఏం చేసిండు ఏం రాని నేనే తెస్తే ఆమె ఎందుకు వచ్చిన ఆమె గుంజుకపోయి కొట్టిండు అందులో గుంజుకపోయి కొట్టేసే సమీపం ఎవడో ఫోన్ ఇస్తే ఈమెకి తెచ్చేసిన నెల అవుతుంది ఈమె నేను 3 నెలలు అవుతుంది సార్ నాకు బయట పంపుతాడు నాన్న మోడల్ పంపుతున్నారు సార్ బయట